అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం విశాఖ డైరీ కోసం మాట్లాడుకుందాం. విశాఖ డైరీ ఉత్తరాంధ్ర పాడి రైతులకు కల్పవల్లి, ఒక విధంగా పాడి రైతులు కామధేను విశాఖ డైరీ. అలాంటిది కామధేనువు చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ పాల్ట కామధేనువుగా మారిపోయింది. నిజం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వస్తున్న ఫిర్యాదులు చూస్తుంటే అడారి ఆనంద్ కుమార్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో తప్పులు జరిగినట్టుగా తేలుతుంది. ఎందుకంటే 2023 జనవరిలో అడారి తులసీరావు గారు చనిపోయారు. అడారి తులసీరావు గారు విశాఖ డైరీ ఫౌండర్ చైర్మన్. దాదాపు 30 సంవత్సరాల పాటు ఆయన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా పాడి రైతులందరితో చాలా సన్నిహితంగా ఉంటూ, పాడి రైతుల కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటూ విశాఖ డైరీని ఎంతో అభివృద్ధి చేశారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ఆనంద్ కుమార్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత అది ఆయన సొంత జాగీర్లాగా, సొంత ఆయన కుటుంబ సంస్థలాగా ఇష్టానుసారంగా నిధులు దోపిడీ చేశారు అనే ఫిర్యాదులు గత 4 నెలలుగా విపరీతంగా వస్తున్నాయి. అందులో ప్రధానంగా గత ఎన్నికల్లో వైజాగ్ వెస్ట్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆనంద్ కుమార్ తన ఎన్నికల ప్రచారానికి ఉద్యోగులను వాడుకున్నారు. అది ఆరోపణ. ఆ ఆరోపణపై కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. ఉంటుండగా ఇప్పుడు తాజాగా ఏమైంది, 200 కోట్ల రూపాయల విశాఖ డైరీ నిధులను వైసీపీ పార్టీకి బదలాయించారు అని జనసేన బయటపెట్టింది. అదే సమయంలో విశాఖ డైరీకి సంబంధించి కొన్ని సొసైటీలు ఉంటాయి. ఆ సొసైటీ అధ్యక్షులకి 4 గ్రాములు చొప్పున బంగారం పంచిపెట్టినట్టుగా ఒక ఫిర్యాదు ఉంది. ఇది దీనిపై కూడా మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన సొంత మేనగోడలకి కొంత స్థలాన్ని లీజుకి ఇచ్చి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ నడిపిస్తున్నారు. వాస్తవానికి విశాఖ డైరీయే సొంతంగా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ నడపచ్చు, కానీ తన కుటుంబ సభ్యులకు మేలు చేసేలా ఆయన తన సొంత మేనగోడల పేరుపై కొంత భూమిని లీజుకిచ్చి విశాఖ డైరీ ప్రొడక్ట్సే ఆవిడ ద్వారా అమ్మిస్తూ డబుల్గా ఇటు విశాఖ డైరీ నుంచి కొంత లబ్ధి పొందుతున్నారు, కొంత ఆవిడికి లబ్ధి చేస్తున్నారు. అయిపోయింది. ఇంకా డాక్టర్ సతీష్ అని ఒక ఆయన సమీప బంధువు, ఆయనకి పాడి రైతుల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రిని అప్పగించారు. ఆయన ఏం చేశారు, పాడి రైతుల యోగక్షేమాలు చూడాల్సిన డాక్టర్ సతీష్, హాస్పిటల్ నిర్వహించాల్సిన డాక్టర్ సతీష్ కిమ్స్ హాస్పిటల్కి విశాఖ డైరీ హాస్పిటల్ అప్పగించాడు. ఆ విధంగా ఆయన ఇటు విశాఖ డైరీ నుంచి రైతులకు సేవ చేస్తున్నట్టుగా డబ్బులు తీసుకుంటూ కిమ్స్కి అద్దెకి ఇచ్చేసి కిమ్స్ నుంచి లబ్ధి పొందుతున్నాడు. సో ఇక్కడ మోసపోయింది ఎవరు, రైతులు మోసపోయారు. రైతులకు ఎటువంటి వైద్యం అందటం లేదని రైతులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు ఎలా ఉంటుండగా అచ్యుతాపురంలో యలమంచిలి నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని అడారి తులసీరావు గారు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు. దానికి కొంత భూమి కూడా కొనుగోలు చేశారు. అయితే అడారి తులసీరావు గారు మరణానంతరం అడారి ఆనంద్ కుమారు ఆ భూమిని విక్రయించేసి వేరే చోట కొన్నారని ఈ మధ్యనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కంప్లైంట్ చేశారు. ఇది కూడా విశాఖ డైరీ చైర్మన్ అక్రమాల్లో ఒకటిగా చెప్తున్నారు. ఇంకా ఒకటే కాదు, 25 కోట్ల రూపాయలు విశాఖ డైరీ రైతుల కోసం ఒక డిపాజిట్ చేశారు. ఆ డబ్బుల్ని పాడి రైతుల కుటుంబంలో పిల్లలు పెళ్ళిళ్ళు అయితే కానుకలుగా, పెళ్లి కానుకగా 100,000 రూపాయలు చొప్పున ఇస్తారు. అయితే ఆ డబ్బుల్లో కూడా దుర్వినియోగం జరిగింది అని కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. వీటితో పాటు లాభాల్లో ఉన్న విశాఖ డైరీ సుమారు 3 లక్షల మంది రైతులు కలిపి 2,000 కోట్ల టర్నోవర్కి తీసుకెళ్లిన విశాఖ డైరీని 50 నెలల్లో భ్రష్టు పట్టించారు, నష్టాల్లోకి తీసుకెళ్ళిపోయారు అనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి ప్రభుత్వం చాలా సీరియస్గా గమనిస్తుంది. ఇవాళ రేపు దీనిపై అయితే సిఐడికో కానీ లేకపోతే ఏసీబీ తరపున కానీ విచారణ చేయించే అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించినా, ఏసీబీ విచారణకు ఆదేశించినా విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ చిక్కుల్లో పడడం ఖాయంగా మనం చెప్పచ్చు.
ఎందుకంటే ఒకప్పుడు విశాఖ డైరీ అంటే టీడీపీకి గట్టి పట్టునిదే. గట్టి 30 ఏళ్ల పాటు విశాఖ డైరీని తెలుగుదేశం పార్టీని వేరు చేయలేకపోయారు ఎవరు కూడా. కానీ విశాఖ డైరీ ఆనంద్ కుమార్ విశాఖ డైరీ డైరెక్టర్లతో కలిసి వైసీపీ జాయిన్ అయిన తర్వాత ఆ పార్టీకి తొత్తుగా మారి టీడీపీ నాయకులకు టీడీపీ సానుభూతిపరులైన రైతులకు నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల మీద ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది. కాబట్టి ఎట్టు పరిస్థితుల్లోనే ఆయన్ని ఉపేక్షించే పరిస్థితి కనిపించడం లేదు. అయితే అడార ఆనంద్ కుమార్ ఏం చేశారంటే ప్రభుత్వం తన తప్పులు పసిగట్టి యాక్షన్ తీసుకునే లోపే మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అయిపోవాలని ఈ మధ్యన ప్రయత్నాలు చేశారు. కానీ విశాఖల నేతలు కానీ రైతులు కానీ ఎవ్వరూ కూడా ఆయన్ని తిరిగి పార్టీలోకి చేర్చుకునే విషయంలో ఒకటే నిర్ణయంతో ఉన్నారు, ఇట్టి పరిస్థితుల్లోనే ఆయన్ని పార్టీలో తీసుకోకూడదు. ఎందుకంటే విశాఖ డైరీని తెలుగుదేశం పార్టీకి మధ్యన ఉన్న బంధాన్ని ఆనంద్ కుమార్ వల్లే కొద్దిగా గ్యాప్ వచ్చింది. అంతేకాకుండా గత 4 ఏళ్ళుగా తెలుగుదేశం కేడర్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన ఆనంద్ కుమార్ని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. తప్పులు, ఈ తప్పులన్నీ కలిపి మళ్ళీ ప్రభుత్వంపై మళ్ళీ చుట్టుకుంటుంది. ఆయన గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని ఇప్పుడు మళ్ళీ మనం ప్రోత్సహించినట్టు ఉంటుంది. కాబట్టి ఆయనపై ఎట్టి పరిస్థితుల్లోనే చర్యలు తీసుకోవాలి, తప్పు ఎవరు చేసినా యాక్షన్ ఉంటుంది అనే సంకేతాలు ఇవ్వాలి అనేది తెలుగుదేశం పార్టీ కేడర్ చాలా పట్టుదలగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనంద్ కుమార్ని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. అదే సమయంలో ఆయన ఏసీబీ విచారణకు కానీ సిఐడి విచారణకు కానీ సిద్ధంగా ఉండాలనే సంకేతాలు మాత్రం ప్రభుత్వం పంపుతుంది. సో ఈ పరిణామాలు ఉత్తరాంధ్రలో చాలా రాజకీయంగా చాలా ఆసక్తికరంగా మారాయి. ఇవి ఎటు దారి తీస్తాయి ఏంటి అనేది ఎదురు చూడాల్సి ఉంది.